హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి మరో నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇంతకుముందే నేను చెన్నై హెడ్ క్వార్టర్ నోటిఫికేషన్ అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే ముంబై హెడ్ క్వార్టర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సివిలియన్ ఉద్యోగాలు అయితే ఉంటాయండి ఇవి కూడా. అండ్ నోటిఫికేషన్ వివరాలు క్లారిటీగానే చెప్తాను. అదేవిధంగా నేను చెన్నై నోటిఫికేషన్కి అనేది ఎలా అప్లై చేయాలో మిగతా ప్రాసెస్ అనేది చెప్పాను. అదేవిధంగా మీరు ఈ అప్లికేషన్ కూడా ఈజీగా అనేది పంపించవచ్చు అండి. సేమ్ ప్రాసెసే ఉంటుంది, ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. అప్లికేషన్ ఫామ్ కూడా సేమ్ అయితే ఉంటుంది. అలాంటి అప్లికేషన్ ఫామ్ మీరు డిస్క్రిప్షన్లో పెట్టడం అయితే జరుగుతుంది. అదైతే మీరు తీసుకొని ఈజీగా అదే ప్రాసెస్లో మీరు అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వీడియో అనేది మీరు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్ అయితే మీరు చూసుకుంటే కోస్ట్ గార్డ్ రీజన్ వెస్ట్ నుంచి రావడం జరిగింది, ముంబై హెడ్ క్వార్టర్ నుంచి అయితే. అండ్ సివిలియన్ ఉద్యోగాలు అయితే ఉంటాయి, డైరెక్ట్ రికమెండ్ అండి. ఎవరైనా అప్లై అనేది చేసుకోగలరు. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అవ్వడం జరిగింది. ఆగస్టు ఇక్కడ మీరు చూసుకుంటే 5th నుంచి 11th ఆగస్టు మధ్యలో అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రావడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ 4 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈజీ అనేది చూసుకుంటే స్టోర్ కీపర్ గ్రేడ్ 2 అనేది ఫస్ట్ అనేది చూసుకోండి. గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉంటాయి, లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది, స్టార్టింగ్ 19,900. ఇది బేసిక్ అండి. ఒక వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది, జనరల్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా అప్లై అనేది చేసుకోగలరు. కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇంటర్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది, దీంతోపాటు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఎక్కడైనా మీరు స్టోర్ కీపర్గా ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ గవర్నమెంట్ సర్వెంట్ వాళ్ళకైతే 40 ఇయర్ వరకు అయితే ఏజ్ రేషన్ వర్తిస్తుందండి. అన్ని వేకెన్సీలాగానే గమనించండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వేకెన్సీ ఇంజన్ డ్రైవర్. అండ్ ఇక్కడ గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉంటాయి, వీళ్ళకి సాలరీ అనేది పే లెవెల్ 4 కింద అయితే ఉంటుంది. స్టార్టింగ్ అనేది ఇక్కడ చూసుకుంటే 25,500 అయితే ఉంటుంది. అండ్ ఇది బేసిక్. అదేవిధంగా అన్ని రకాల అలవెన్స్ కూడా వస్తాయి. టోటల్ 4 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగిందండి. ఓబీసీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1 అయితే కేటాయించారు. అండ్ కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th ఈక్వలెంట్తో పాటు, అండ్ ఇక్కడ మీకు చూసుకుంటే కంపల్సరీగా ఇంజన్ డ్రైవర్లో సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. డిజరబుల్గా 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి సారంగ్ లస్కర్లో ఎక్కడైనా మీరు చేసిన. ఇది లేకపోయినా అప్లై అనేది మీరు చేసుకోగలరు. జస్ట్ మీ దగ్గర అయితే ఇంజన్ డ్రైవర్లో సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోగలరు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్ వరకు, అండ్ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్ వరకు ఏజ్ రేషన్ వర్తిస్తుంది. తర్వాత వేకెన్సీ డ్రాప్ట్ మ్యాన్ అండి. అండ్ గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉంటాయి, లెవెల్ 4 కింద సాలరీ అయితే ఉంటుందండి. అండ్ స్టార్టింగ్ 25,500 అయితే ఉంటుంది. ఒక వేకెన్సీ అయితే కేటాయించడం జరిగింది ఓబీసీ వాళ్ళకు. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే వీళ్ళకి అనేది డిప్లొమా అయితే సివిల్ లేదా ఎలక్ట్రికల్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, లేదా మెకానికల్ అండ్ మ్యారిన్ ఇంజనీరింగ్లో ఉన్నా మీరు ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఇది ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్. దీంతోపాటు అని చూసుకుంటే డాట్మెన్షిప్లో అయితే మీకు సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. డిజరబుల్గా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, లేకపోయినా ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అండ్ ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్ వరకు ఏజ్ రేషన్ వర్తిస్తుంది. తర్వాత సివిల్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అండి, ఆర్డినరీ గ్రేడ్. వీళ్ళకు లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుందండి, స్టార్టింగ్ 19,900 అయితే ఉంటుంది. 4 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కేటగిరీ వైజ్గా ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేయండి. జనరల్లో 1, ఓబీసీ వాళ్ళకు 1, ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకు 1 అయితే కేటాయించారు. అండ్ కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి, హెవీ అదేవిధంగా లైట్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. దీంతోపాటు ఇక్కడ చూసుకుంటే మీకు మోటార్ మెకానిజం పైన నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ కంపల్సరీగా అయితే అట్లీస్ట్ 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది డ్రైవింగ్లో గమనించండి. ఏజ్ లిమిట్ 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు ఏజ్ రేషన్ అయితే వర్తిస్తుంది. ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు అయితే వీళ్ళకి సాలరీ అనేది పే లెవెల్ 2 కింద అయితే ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి కేటాయించడం జరిగిందండి ఒక వేకెన్సీ. కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే రెస్పెక్టివ్ ట్రేడ్లో అయితే మీకు ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు అనేది చూసుకుంటే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి రిలేటివ్ ట్రేడ్లో అనేది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ 3 ఇయర్ ఉన్నా మీరు ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్లో అనేది. అండ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్ వరకు ఏజ్ రేషన్ వర్తిస్తుందండి. అండ్ ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకు మాత్రమే గమనించండి. వేకెన్సీ వెల్డర్ స్కిల్డ్ వేకెన్సీ. అండ్ గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉంటాయి, లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుందండి. ఓబీసీ వాళ్ళకైతే కేటాయించారు ఒక వేకెన్సీ. కావాల్సిన క్వాలిఫికేషన్ అనేది వెల్డర్ ట్రేడ్ నుంచి అయితే ఐటీ అయినా ఉండాల్సి అయితే ఉంటుంది, లేదా అప్రెంటిస్షిప్ అయినా ఉండాల్సి అయితే ఉంటుందండి. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది.
ఇవైతే ఇక్కడ మీరు చూసుకోండి. తర్వాత ఏజ్ లిమిట్ 18 నుంచి 27 సంవత్సరాలకు అయితే ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు ఏజ్ రిడక్షన్ వర్తిస్తుంది. తర్వాత వేకెన్సీ చూసుకుంటే లస్కర్ ఉద్యోగాలు అయితే గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉంటాయి, లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. అండ్ 8 ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరిగింది. జనరల్లో 5 ఉద్యోగాలు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి, ఎస్సీ వాళ్ళకు ఒకటి, ఎస్టీ వాళ్ళకు ఒకటి. ఇక్కడ కావాల్సిన క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు 3 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఇక్కడ చూసుకుంటే సర్వీస్ ఆన్ బోట్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు ఏజ్ రిడక్షన్ వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ ఎండిఎస్ ప్యూన్ ఉద్యోగాలు అయితే ఇక్కడ చూసుకుంటే లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. 2 వేకెన్సీ అయితే కేటాయించారు, ఎస్సీ వాళ్ళకు ఒకటి, ఎస్టీ వాళ్ళకు ఒకటి. కావాల్సిన క్వాలిఫికేషన్ అయితే 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏదైనా ఆఫీస్లో మీరు అటెండర్గా వర్క్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవ్వడం తీరుతుందండి. అదేవిధంగా ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే మీరు ఎలిజిబుల్ అవ్వడం తీరుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఇక్కడ చూసుకుంటే ఎండిఎస్ స్వీపర్ వాళ్ళకైతే సాలరీ అయితే సేమ్ అయితే ఉంటుంది, పే లెవెల్ 1 కింద. అండ్ వీళ్ళకు అనేది 2 వేకెన్సీ అయితే కేటాయించారు, జనరల్లో ఒకటి, ఎస్సీ వాళ్ళకు ఒకటి. అండ్ క్వాలిఫికేషన్ అయితే 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు 2 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. క్లీనింగ్ షిఫ్ట్లో అనేది గమనించండి. అండ్ ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎస్సీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు ఏజ్ రిడక్షన్ వర్తిస్తుంది. అండ్ తర్వాత అన్స్కిల్డ్ లేబర్ ఉద్యోగాలు అయితే వీళ్ళకు కూడా లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది, జనరల్లో ఉంటుందండి, 1 వేకెన్సీ అయితే కేటాయించారు. అండ్ క్వాలిఫికేషన్ అయితే 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది, లేదా ఐటీఐ ఉన్నా మీరు ఎలిజిబుల్ అవ్వడం తీరుతుంది. దీంతోపాటు 3 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది రిలేటెడ్ ట్రేడ్లో అనేది గమనించండి. అండ్ ఏజ్ లిమిట్ 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాల్సి అయితే ఉంటుందండి, జనరల్లో ఉంటుంది కాబట్టి ఎలాంటి ఏజ్ రిడక్షన్ అయితే వర్తించదు. జస్ట్ 18 నుంచి 27 సంవత్సరాలు అయితే కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ అయితే ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అప్లై ప్రాసెస్ ఆల్రెడీ నేను చేసైతే పెట్టాను, అదైతే మీరు క్లారిటీగానే చూడండి, చేసుకోగలరు. లాస్ట్ డేట్ అనేది 4 సెప్టెంబర్ అయితే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒకటే గమనించండి ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ లాస్ట్ డేట్ అనేది 4 సెప్టెంబర్ వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు పంపించాల్సిన ఈ డాక్యుమెంట్ అయితే హెడ్ క్వార్టర్ కోస్ట్ గార్డ్ రీజియన్ వెస్ట్ అండ్ వార్లీ సీ ఫేస్ పీఓ వార్లీ కాలనీ ముంబైకి అయితే పంపించాల్సి అయితే ఉంటుందండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ వాళ్ళకి అయితే ఫస్ట్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ అనేది రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. రైటింగ్ ఎగ్జామ్ అనేది ఇక్కడ 80 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ ప్రతి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే 1 మార్క్ అనేది క్యారీ అనేది చేస్తుందండి, ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సిలబస్ అనేది చూసుకుంటే జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్ అండ్ రిలేటివ్ ట్రేడ్కు సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఇవైతే ఇక్కడ మీరు చూడండి. మెరిట్ లిస్ట్ తర్వాత అయితే కొందరికైతే మీ ట్రేడ్కు సంబంధించిన ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది, వీళ్ళకైతే అలా తీసుకోవడం అయితే జరుగుతుందండి. అప్లికేషన్ అయితే ఆఫ్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది కాబట్టి ఇదైతే మీరు చూసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అప్లికేషన్లో ఎలాంటి తేడా అయితే ఉండదు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ చెన్నై, అదేవిధంగా ముంబై. నెక్స్ట్ చూసుకుంటే గాంధీనగర్ నుంచి రావడం అయితే జరుగుతుంది. ఆ ప్రాసెస్ కూడా నేను చెప్తాను, దాన్ని కూడా ఇదే విధంగా అయితే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. సింపుల్గా అనేది అప్లికేషన్ ఫామ్ అయితే సేమ్ అయితే ఉంటుంది, అది సింపుల్గా పంపించాల్సి అయితే ఉంటుంది మీరు అక్కడ అనేది ఆఫ్లైన్ ద్వారా, ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి అయితే ఉంటుంది.